రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు ఇన్నాళ్ళు చాలా అన్యోన్యంగా చాలా సఖ్యతతో ముందుకు వెళ్ళాయి. అయితే ఇప్పుడు ఈ పోతిరెడ్డిపాడు జల వివాదంతో మళ్ళీ రెండు రాష్ట్రాల మధ్య ఒక అగ్గి రాజేసే ప్రయత్నం జరుగుతుందా అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో కొంతమంది విశ్లేషకులు అయితే అవునేనే చెప్తున్నారు. కానీ కొంతమంది అయితే మాత్రం చాకచక్యంగా ఈ సమస్యను పరిష్కరించుకుంటారు తప్ప పెద్దగా రెండు రాష్ట్రాల మధ్య అంత అంటే కొట్లాట్లు అయితే జరగవు అనేది చాలా మంది చెప్తున్నమాట. వాస్తవానికి పరిస్థితులు కూడా అలాగే ఉన్నాయి. అయితే ఇప్పుడు తాజాగా చూసుకుంటే ఈ విషయంలో కేంద్రం ఇప్పుడు జోక్యం చేసుకోవడం మరింత అగ్గి రాజేసేలా ఉందా అనేది కొంతమంది ప్రశ్న. ఎందుకంటే రెండు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ పోతిరెడ్డిపాడు ప్రాజెక్టుకు సంబంధించి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు విస్తరణకు సంబంధించి తీసుకుంటున్న నిర్ణయాల మీద కృష్ణా బోర్డుకు ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే పరస్పరం ఒకళ్ళ మీద ఒకళ్ళు ఫిర్యాదులు చేసుకున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కృష్ణా గోదావరి మీద గోదావరి నీళ్లకు సంబంధించి ఆ జల వివాదం ఇష్యూ, అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద తెలంగాణ ప్రభుత్వం పోతిరెడ్డిపాడు ఎలా విస్తరణ చేస్తారు ప్రాజెక్ట్ అనేది. అయితే ఇప్పుడు దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది. ఈ మేరకు కృష్ణా గోదావరి నది యాజమాన్య బోర్డులు ఏవైతే ఉన్నాయో ఈ రెండు వాటికి కూడా తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలకు కృష్ణా నది గోదావరి యాజమాన్యం బోర్డులకు కూడా కేంద్ర ప్రభుత్వం లేఖలు రాసింది. ఇమీడియట్గా అఫెక్స్ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేయాలి తక్షణమే అంటూ ఒక సూచన కూడా చేసింది. అయితే ఇప్పుడు ఈ లేఖ రాయడం వల్ల ఈ ముదురుతున్న జల వివాదం మీద ఎప్పుడైతే తక్షణమే అఫెక్స్ కమిటీ ఏర్పాటు చేయాలి అని చెప్పి ఆదేశాలు జారీ చేసిందో, ఇప్పుడు ఏం చేస్తుంది, ఒకవేళ అఫెక్స్ కమిటీ ఏర్పాటు చేస్తే పరిస్థితుల్లో ఎటువంటి మార్పులు వస్తాయి అనే దాని మీద ప్రధానంగా ఒక చర్చ జరుగుతుంది. ఎందుకంటే ఈ రెండు రాష్ట్రాల ఎజెండా తీసుకొని రావాలి అని చెప్పి ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు కూడా కేంద్రం చెప్పడం, అంటే ఈ వివాదం మీద త్వరలోనే ఒక ఎఫెక్ట్స్ కమిటీ సమావేశం అయితే నిర్వహిస్తామని చెప్పి కేంద్ర జలశక్తి శాఖ చెప్పడం కూడా జరిగింది. ఈ క్రమంలో రెండు రాష్ట్రాల కృష్ణా గోదావరి నది యాజమాన్య బోర్డులకు అలాగే జలశక్తి శాఖ ఒక సమాచారం కూడా పంపించింది. ఈ సమావేశం అజెండా కోసం ఏమేమి అంశాలు ఉంటాయి, ఈ అజెండాలో ఏమేమి అంశాలు ప్రస్తావనకు రావాలి అనే దాని మీద ముందుగా కొన్ని పంపించాలి, అంశాలు మీరు ఏమేమి అంశాలు లేవనెత్తారనే దాని మీద ముందు పంపాలి అని చెప్పి కేంద్రం కోరడం, తెలంగాణ అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు మొదలు కృష్ణా నది జలాల మీద ఈ రెండు ఎప్పుడైతే రెండు తెలుగు రాష్ట్రాలు ఫిర్యాదు చేసుకున్నాయో ఇప్పుడు గోదావరి జలాల మీద కూడా ఫిర్యాదులు మొదలయ్యాయి. ఈ నదీ జలాల వివాదం మీద మొత్తం మీద ఆ సంబంధిత నదుల బోర్డుల వరకు అయితే పంచాయతీ వెళ్ళింది కాబట్టి ఇప్పుడు ఈ పంచాయతీని కేంద్ర ప్రభుత్వం పరిష్కరించాలని అనుకుంటుందా, కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవడం వల్ల కేంద్ర ప్రభుత్వానికి ఒరిగేది ఏంటి, ఇలా వదిలేస్తే రెండు రాష్ట్రాల మధ్య చిచ్చు పెద్దదవుతుంది అనే ఉద్దేశంతో కేంద్రం జోక్యం చేసుకుందా, ఈ అఫెక్స్ కమిటీ సమావేశం తర్వాత దీనికి సంబంధించి ఫైనల్గా కేంద్రం ఏం చెప్పే అవకాశం ఉంటుంది, వేచి చూద్దాం. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.